చౌదరి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని 26 ఎకరాలు మండల తహసీల్దార్ ఏలేశ్వరం వారు సర్వే చేస్తున్నారు. సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో పేదలకు పంపిణీ చేయాలని ఉద్యమం కొనసాగుతోంది. విజయవాడకు చెందిన వలస భూస్వామి యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి కొంత జిరాయితీ భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. ఒక నవోదయ సంస్థ ఏర్పాటు చేసినట్లు నమ్మించి మొత్తం భూమిని తన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్టర్ చేసుకుని తన ఇంట్లో సభ్యుల పేర్లతోనే 2 సార్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకున్నాడు. భూమిపై ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఒక ఆర్డర్ తెచ్చుకుని ప్రభుత్వ భూమిని మోసం చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. యార్లగడ్డ సత్యనారాయణ చౌదరిపై తగు చర్యలు తీసుకుని తక్షణం ఆ భూమిని పేదలకు పంపిణీ చేయాలని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణుడి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ. ఏలేశ్వరం మండలం జయనవరం గ్రామంలో 26 ఎకరాల గయ్యాళి ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఈ యొక్క వలస భూస్వామి యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి అయిన అతను సొంత భూమిలో కలుపుకొని 26 ఎకరాలు మొత్తం ఈ భూమిని అంతా కలిపి ఒక సంస్థగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. అది వాళ్ళ పిల్లల పేరుని, వాళ్ళ భార్య పేరుని, కుటుంబ సభ్యులు అందరి పేరుని చేయించేసుకుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రభుత్వ అడంగుల్లోకి అంతా నమోదు అయిన తర్వాత మళ్ళీ ఇంకో రిజిస్ట్రేషన్ చేయించేసి అప్పుడు 2 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించుకుని కోర్టుకు వెళ్ళి తెలివిగా ప్రభుత్వ భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని ఈవేళ అది వ్యాపారంగా అనిపిస్తూ ఉన్నారు. అది అమ్మకానికి కూడా రెడీ చేశారు 150 లక్షలు. ఇది పేదలకు దక్కవలసినటువంటి భూమిని ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్టా? ఇక్కడ ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారా? సంవత్సరం నుండి దీని మీద పోరాటం చేస్తుంటే ఈవేళకి మన తహసీల్దార్ గారు సర్వేలను పంపించి ఆ భూమి మీద 26 ఎకరాలు అక్కడ ఉందా ఏంటి అని ఈవేళ సర్వేలను పంపించడం జరిగింది. సర్వేలు ఇప్పుడు పంపుకొస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి పోరాటం చేస్తుంటే కదలలేదు. అంటే ఇంకా భూస్వాములు కదం దాస్తాల్లో ఉన్నటువంటి ఇటువంటి ప్రభుత్వ భూముల్ని పేదలకు పంచడానికి ఈ యొక్క అధికారులకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాకు అర్థం అవడం లేదు. అయితే ప్రధానంగా అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి